ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలనేటువంటి పట్టుదలతో అందులో భాగంగానే మనందరికీ తెలుసు చార్ధామ్ యాత్ర గతంలో చేశారు. తాజాగా లక్షద్వీప్ వెళ్ళారు ఆయన. లక్షద్వీప్ వెళ్ళటమే కాకుండా అక్కడ బీచ్ల సౌందర్యాన్ని దేశానికి తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఫొటోసు, అదేవిధంగా ఆయన సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ కొన్ని సాహసాలు చేయటం, ఇవన్నీ కూడా ఆయన షేర్ చేశారు. లక్షద్వీప్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇక్కడికి రండి, ఇక్కడ ఈ అందాలను అంటే ఈ అందాలను ఆస్వాదించడమే కాదు సాహసాలు చేసేవారికి ఇది అద్భుతమైనటువంటి ప్రదేశం అని ఆయన చెప్పడంతో లక్షద్వీప్ మీద అందరి దృష్టి పడింది. ఇంతకుముందే నరేంద్ర మోడీ డెస్టినేషన్ మ్యారేజెస్కి సంబంధించి కూడా ఆయన చాలామందికి చెప్పారు. సంపన్నులు ఎవరైతే విదేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు మన దేశంలోనే చేసుకోవాలి, దానివల్ల మనకి ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చినట్టు అవుతుందని చెప్పారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఏదైతే దేశంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి, పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడం ద్వారా ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరూ కూడా అభినందించాలి, సపోర్ట్ చేయాలి. అయితే ఆయన ఎప్పుడైతే ఈ లక్షద్వీప్ గురించి ఆయన ప్రస్తావించారో వెంటనే పొరుగునున్నటువంటి మాల్దీవ్స్ కూడా అది ఒక పర్యాటక దేశం. అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయమే అత్యధిక శాతం. దీంతో తమకు మాల్దీవులకు ఆదాయం పడిపోతుంది అనేటువంటి ఒక బాధతో కావచ్చు లేదంటే ఈర్ష్యతో కావచ్చు వాళ్ళు అనుచితంగా కామెంట్స్ చేశారు. ఆ దేశానికి చెందినటువంటి కొంతమంది మంత్రులు, డిప్యూటీ మినిస్టర్స్, భారత్లో శుచి శుభ్రత తక్కువ, ఆ గదులు కంపు కొడతాయి, అక్కడ పర్యాటక అంటే హోటల్స్ కావచ్చు ఇతరత్ర కావచ్చు అని నోటి దురుసును ప్రదర్శించినటువంటి నేపథ్యంలో బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఒక ట్రెండ్ మొదలైంది. క్రికెటర్సు, అదేవిధంగా సెలబ్రిటీసు, సినిమా నటులు వీళ్ళందరూ కూడా మాల్దీవులను బాయ్కాట్ చేయాలని ఒక పిలుపునిచ్చారు. దాంతో మాల్దీవ్స్ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోవటానికి ఒక ముగ్గురు మంత్రుల మీద వేటు వేసింది, వాళ్ళని సస్పెండ్ చేసింది. వాళ్ళ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మాల్దీవులకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తమ పర్యటనను ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు, ముందుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా మాల్దీవులకు వెళ్ళటం విరమించుకున్నారు, క్యాన్సిలేషన్ చేసుకున్నారు, హోటల్ రూమ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి పిలుపునిచ్చిన వారిలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, అక్షయ్ కుమార్, ఇటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి సెలబ్రిటీస్ ఉన్నారు. నిజమే, దేశంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి భారతదేశంలోనే. ముందు వాటిని ఎక్స్ప్లోర్ చేయండి, వాటిని చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళండి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వటంలో అంటే అది దాన్ని మనం ఏమీ తప్పుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముందు తన దేశాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, తన దేశాన్ని ముందుగా షోకేస్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకి రావటం. ఎందుకంటే ఇటీవల కూడా మనం చూసాం ఆయన హిమాలయాలకు వెళ్ళారు, చార్ధాము వెళ్ళారు. సో ఆయన పర్యటన తర్వాత చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అంతేకాదు 22వ తేదీన, ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రాముడి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన తర్వాత అయోధ్య ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్గా రూపొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అయోధ్యను చూడటం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు వెళ్తున్నారు, పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. 22న అయితే లక్షలాది మంది దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్ళు వేస్తున్నారు, విమానాలు నడుపుతున్నారు. ఆ 22 తర్వాత ఆ అయోధ్యను చూడటం కోసం కోట్లాది మంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఒక పర్యాటక రంగానికి ఒక ఊపుని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. దీన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా, అదేవిధంగా లక్షద్వీప్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడంలో ఒక ప్రధాని, సాక్షాత్తు ప్రధాని స్థాయి వ్యక్తి చొరవ చూపించడాన్ని మనం అభినందించాలి. ఏదేమైనప్పటికీ మాల్దీవులు తమ మాల్దీవుల ప్రభుత్వంలోని కొంతమంది నోటి దురుసును ప్రదర్శించినందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు. మాల్దీవులకు వెళ్ళేటువంటి భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నిజానికి మాల్దీవులు చైనాకు దగ్గర అవడం కోసం భారత్పై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. సో ఇటువంటి ట్రెండ్ మంచిది కాదు. దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఏ దేశాన్ని ఆ దేశం మార్కెట్ చేసుకోవడంలో
అది తప్పు లేదు, భారత్ అందుకు మినహాయింపు కూడా కాదు.